Oh, my. ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినలో సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను ప్రజల మధ్య అనేకమైన సూచక్రియను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సులోమును మంత్రుపములో ఉండిరి కడమ వారిలో ఎవడనూ వారితో కలుసుకునేటకు తెగింపలేదు కానీ తర్వాత ఏముంది ప్రజలు వారిని గణపరచుచుండ్రి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి సంఘము కానీ కుటుంబము కానీ కుటుంబము కానీ వ్యక్తిగత జీవితము కానీ మళ్ళీ చెప్పాలి వ్యక్తిగత జీవితం కానీ ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలి ఏమి చేయాలి ఇది ఈరోజు మనం నేర్చుకునే అంశం దీన్ని దయచేసి వాక్యాలు వినేటప్పుడు ఒకవేళ లైవ్లో వింటన్నా తదుపరి ఛానల్స్లో వింటన్నా కొంచెం మనసు పెట్టి మీరు వింటే మీకు కావలసిన న్యాయం జరిగిద్ది లేకపోతే కొంత అవగాహన లోపం ఉండొచ్చు అది గుర్తుపెట్టుకోండి సరే మంచిది ఇప్పుడు మనం దీవించబడాలంటే మనం వ్యక్తిగతంగా దీవించబడాలంటే మన కుటుంబ పరంగా మన కుటుంబం దీవించబడాలంటే మరి ముఖ్యంగా సంఘం మన సంఘం దీవించబడాలంటే బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకి న్యాయమైన సమాధానం దొరుకుతుంది బైబిల్లో మనం బైబిల్ని వదిలేసి వాక్యాన్ని వదిలేసి ఇంకా దానికి మించి ఏమీ పొందలేం దాని వెలుపలు ఏమీ పొందలేం అందుకనే ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనా పూర్వకంగా బైబిల్ చదువుకోవాలి బైబిల్ మీకు చాలా న్యాయం చేస్తుంది ఇంకా నేను నాకైతే వాస్తవంగా చెప్పాలి ప్రసంగాలు చేయాలనేది ఏం లేదు నేను బైబిల్ చదువుతుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా ప్రభా నీ వాక్యము ఎంత బాగుంది ఎంత ఎంత ప్రయోజనకరంగా ఉంది ఎంత నెమ్మదినిస్తుంది ఇన్ని పాఠాలు నాకు నేర్పుతు నేను వ్యక్తిగతంగా వాక్యం చదివి ఇన్ని పాఠాలు నేర్పుతున్నాను మార్క్సు వార్త పదే అధ్యాయమో ఎవనొస్తున్నాయి ధనవంతులైన ఎవనొస్తున్న గురించి చెప్తూ ఆ చివరి వచనాలు ఏమందంటే దేవునికి అట్లయితే ఎవ రక్షణ పొందుటో ఎవనికి సాధ్యము అన్న మాట చెప్తా ప్రభు చెప్తారు కదా దేవునికి సమస్తము సాధ్యము దేవునికి ఆ మాట నాకు ఒక రేమలాగా నా హృదయాన్ని పట్టుకుంది దేవునికి సమస్తం సాధ్యం ప్రభు శక్తినిస్తే ఇక్కడున్న ఈ బ్యానర్ పైన కూడా ఇదే వాక్యం పెట్టేద్దాం ఈసారి ఇంకొక బ్యానర్ అంటూ చేస్తే అదే పెడదామా అనిపించింది అనమాట దేవునికి సమస్తం అంటే అంత అంత బాగా నా హృదయాన్ని తాకింది అది వాక్యం ఎప్పుడూ చదివేదే ఎప్పుడూ బోధించేదే బట్ రైట్ టైంలో మన హృదయానికి కావలసిన శాంతిని నెమ్మదిని దేవుని వాక్యం ఇస్తుంది నాకు దేవునికి సమస్తం సాధ్యమే అనే వాక్యం నా మనసులో తగిలినప్పుడు నాకు ఎట్లా నా లోపల ఉన్న చాలా డౌట్స్ ఉంటాయి కదా చాలా భయాలు ఉంటాయి కదా చాలా మరి సమస్యలు ఉంటాయి కదా అవన్నీ ఎందుకో పటాపంచలైపోయినట్టుంది ఉంది ఆమెం చెప్పండి అర్థమైన గట్టిగా చెప్పండి అంటే లోపల గూడు కట్టుకుపోయిన విషయాలు గుండెల్లో గూడు కట్టుకుపోయిన విషయాలు గుండెల్లో ఉన్న భయాలు గుండెల్లో ఉన్న సమస్యలు నేను చెప్పిన మాట చెప్పడం గుండెల్లో ఉన్న భయాలు అని అడిగట్టుగా గుండెల్లో ఉన్న భయాలు గుండెల్లో ఉన్న సమస్యలు గుండెల్లో గూడు కట్టుకున్న విషయాలు ఎప్పుడైతే వాక్యం తగిలిందో అది పటాపంచలైపోయింది ఒక గన్ తీసుకొని కాల్ చేస్తే అవన్నీ ఎలాగ పోతాయో అట్లాగా నా మనసు చాలా ఫ్రీ అయిపోయింది దేవునికి సమస్తం సాధ్యమే మరలా అండి అన్నమాట ఇంకొకసారి అండి ఆ ఇప్పుడు నీ నేను నీ సమస్యని అక్కడ పెట్టి ఆ మాట అండి దేవునికి సమస్తము సాధ్యమే ఇది నిజమనమాట అందుకని వాక్యం చదవాలి నేను వాక్యం చదువుతుండగా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు వాక్యం చదువుతుండగా దేవుడు నా భయాల నుంచి నన్ను విడిపించాడు వాక్యం చదువుతుండగా దేవుడు నా అజ్ఞానం నుంచి నన్ను విడిపించాడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక శాంతిని సమాధానాన్ని ఇచ్చాడు ఇది నేను అబద్ధం చవటం లేదు నేను ప్రసంగం చవటం లేదు ఇట్స్ మై పర్సనల్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది నా వ్యక్తిగతమైన నా అనుభవం అన్నమాట నేను అనుభవించి మీతో చెప్తున్నాను అందుకనే ప్రసంగం ఒక మహా ఉంటే ఇంకొక గంట వింటారు లేదా ఒక అరగంట వింటారు లేదా ముప్పో గంట వింటారు అంతకంటే వినరు మీరు వెళ్ళిపోతారు కానీ మీ లైఫ్ లాంగ్ మీతో ఉన్న మీ బైబిల్ని మీరు ఓపెన్ చేయండి మీరు చదవండి ప్రభు నాతో మాట్లాడండి అని అడగండి ప్రభువు మాట్లాడేటప్పుడు దాన్ని ఫాలో అవ్వండి దేవుడు సహాయం చేస్తారు సరే ఈరోజు కావాల్సిన ఆ మూలాంశము మన జీవితంలో మనం దీవించబడాలంటే మనకి దేవుని విషయంలో మిగుల భయము ఉండాలి భయము భక్తి లేకపోతే మిగుల భయము అక్కడ మాట అండర్లైన్ చేసుకోండి పదకొండవ వచ్చినలో సంగమంతటికీ సంగతి వినేవారు కదా మిగుల భయము కలిగాను మిగుల భయము కలిగాను నిజంగా మిగుల భయము ఒక మనిషికి ఒక మనిషికి దైవికమైన భయం ఉంటే ఆ మనిషి ఎంత బాగుంటాడో ఎంత ఆరోగ్యంగా ఉంటాడో ఎంత క్షేమంగా ఉంటాడో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఒక వచ్చిన చదువుతాను రెండు దేవుని యొక్క వాక్యం నుంచి నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యయ ముప్పై ఒకటో వచ్చినాం యహోవ ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయిలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యుహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన సేవకుడైన మోసయందును నమ్మకముంచిరి నమ్మకముంచిరి నిజంగా ఇక్కడ యుహోవా ఐగుప్తులుగు చేసిన గొప్ప కార్యం ఏంటి ఐగుప్తులు చేసిన గొప్ప కార్యం ఐగుప్తులు చేసిన గొప్ప కార్యము ఏం జరిగిందంట ఇజ్రాయిలు చూచిరి గనుక ఆ ప్రజలు యుహోవాకు భయపడ్డారు ఐగుప్తులకి చేసిన గొప్పకార్యం ఏంటి ఐగుప్తుల్ని తీసుకెళ్ళి పది తెగుళ్ళతో నింపాడు ఎర్ర వెంటబడి తరుముతుంటే ఎర్ర సముద్రంలో ముంచేశాడు ఇస్రాయిలీల్ని బయటికి తెచ్చాడు అది చూశారు ప్రజలు ఇజ్రాయిలీలు ఐగుప్తులకి చేసిన దేవుని కార్యాలు చూశాడు ఓహో దేవునికి విరోధంగా ఉంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటే మా మేము దేవుని బిడ్డలం మమ్మల్ని తరుముతూ ఉంటే దేవుడు మా పక్షంగా ఐగుప్తులకి ఎలాంటి కార్యం చేశాడు వాళ్ళకి ఐగుప్తులోని పది తెగుళ్ళతో వాళ్ళని మొత్తేశాడు తద్వారా మాకు విడుదల ఇచ్చాడు అయినా వాళ్ళు వెంటబడతానే ఉండరు అయినా వెంటబడతానే ఉండరు అయితే వాళ్ళని ఎర్ర సముద్రంలో తీసుకెళ్లి ముంచి వేశారు అప్పుడు దేవుడు మాకు పక్షంగా ఉన్నాడు అని వీళ్ళకి మిగుల భయం కలిగింది దేవుడు మనకి నేర్పే పాఠం ఎట్లాంటిది అంటే కొన్ని కార్యాలు చూపించి మనకు దాని ఎందుకు భయభక్తులు నేర్పుతాడు కొన్ని విషయాలు చూపించి ఇప్పుడు చూడండి ఇక్కడ అపోస్తల కార్యం ఐదాధ్యం పదకొండు వచ్చినలో వాళ్ళకి మిగులు భయం కలిగిన చదువుతున్నాం కదా ఎందుకు వాళ్ళకి మిగులు భయం కలిగింది వాళ్ళకి భయం కలగటానికి గల కారణం ఏంటి ఇక్కడ పదకొండు సంఘం సంఘమంతటికి చదవండి సంఘమంతటికి ఈ సంగతులు విని వారికి అందరికి మిగులు భయము ఏంటి సంఘమంతటికి విన్నవాళ్ళకి ఎందుకు భయం ఏమిన్నారు సంఘం అక్కడ ఏం జరిగింది ఐదార్జ్యం మొదటి వచ్చిన పది వచ్చిన వాళ్ళు ఏం జరిగింది అక్కడ జరిగిన సంఘటన ఏంటి అక్కడ జరిగిన సంఘటన ఏంటి అననేయ సప్పీరా పేతురు దగ్గరికి వచ్చారు పేతురు ఏమన్నాడు అననే ఎంతకే అమ్మారు అన్నారు అవును అంతకే అమ్మాను పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నాం అన్నాడు పడిపోయాడు చనిపోయాడు పడుచువాడు వెళ్ళి పాతి పెట్టేశారు కొద్దిగా సమయం తర్వాత మళ్ళా ఎవరు వచ్చారు సప్పీరా వచ్చారు సప్పీరాని కూడా ఎంతకైనా అన్నారు సభ్యులు కూడా గట్టిగానే చెప్పింది అంతకే అమ్మేమని అయితే నీ భర్తను పాతిపెట్టిన వారి యొక్క పాదాలు వాగిటినే అని చెప్పారు వెంటనే ఆమె కూడా పడిపోయింది చనిపోయింది ఆమెను కూడా భూస్థాపన చేస్తాయి అది జరిగింది ఇప్పుడు ఈ సంగతులు జరిగినప్పుడు ఇది చూసిన వాళ్ళకి ఇది విన్న వాళ్ళకి ఏం జరిగింది ఏమొచ్చింది మాట్లాడి ఏమొచ్చింది మిగుల మిగుల అనండి మిగుల భయం వచ్చింది భయం వచ్చింది అంటే దేవుడు దేవుడు సంగమంతటికి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు ఆమె చెప్పండి దేవుడు సమాజానికి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు సో దేవుడు ఏం చేశాడంటే అననీయ అంటే అబద్ధం అంటే ఎంత ప్రమాదమో అబద్ధం అంటే ఎంత నష్టమో అబద్ధమంటే ఎంత మరణమో అబద్ధం అంటే ఎంత నరకమో అబద్ధం యొక్క ఆ షాక్ ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు ప్రసంగంతో చెప్పల నేను ప్రసంగంతో చెప్తుంటే మీకు అర్థం కాటల ఈ కృపాకాలంలో ప్రసంగంతో దేవుడు చెప్తున్నాడు ఆ కాలంలో ఆ బిగినింగ్ ఎర్లీ చర్చి ఆది సంఘానికి ఒట్టి ప్రసంగంతో చెప్పలేదు ఇప్పుడు అబద్ధం ఆడబాకండి అంటే మీరు చిరునవ్వునవుతారు అని నేర్పించాడు అబద్ధం ఆడద్దు అంటున్నాడు అబద్ధాలు ఆడకుండా విచిత్రం ఏంటంటే నాతో చక్కగా అబద్ధం ఆడతారు అబద్ధం యొక్క తీవ్రత తెలియక అబద్ధం యొక్క ప్రమాదము తెలియక అబద్ధము యొక్క నష్టము తెలియక సో దేవుడు ఇప్పుడు ఒకటి అనుకున్నాడు ఓ నా సంఘము పవిత్రమైన సంఘం కావాలి నా సంఘము క్వాలిటీ చచ్చి కావాలి నా సంఘములో ప్రజలు మాదిరిగా నేను మార్చుకోవాలి ఓ ఈ లోకమంతటికి సంఘము ఒక దీపంగా ఒక వెలుగుగా ఉండాలి అందుకే ఈ సంఘ దీని యొక్క క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి అనుకున్నాడు ఆల్రెడీ ధర్మశాస్త్రం చెప్పింది అబద్ధానికి దూరంగా ఉండని కానీ ఆ తరతరాల నుంచి ఆజ్ఞలైతే చదువుతున్నారు పక్కన పడేస్తున్నారు కానీ ఇప్పుడు కొత్త నిబంధనలకు వస్తే నీకు కూడా అది అపజాగ్ఞం చదువుకోమని చెప్పలా జస్ట్ అడిగాడు అననయ్య ఎంతకమ్వు సప్పీరా ఎంతకమ్మేవు ఇంతకే అయితే అయిపోయింది అప్పుడు వారికి భయం వచ్చేసి నేను ఒక మాట చెప్తున్నానండి ప్రసంగంతో మారితే బాగుంటుందా ప్రమాదంతో మారితే బాగుంటుందా దేవుడు ఒక వర్తమానం నీకు ఇచ్చాడు అయ్యా ఇట్లుండయ్యా ఇట్లుండబాకయ్యా నీకు దండం పెట్టి చెప్తానయ్యా నీ కాళ్ళు పెట్టుకొని చెప్తానయ్యా నువ్వు దయచేసి మానయ్యా నీ ప్రవర్తన మార్చుకయ్యా నువ్వు తిరగబాకయ్యా నువ్వు త్రాగబాకయ్యా నువ్వు నీకు నీకు ప్రేమతో చెప్తున్నానయ్యా దేవుడు అవకాశం ఇచ్చాడయ్యా అని సేవకుడు ఏడుస్తున్నాడు చెప్తున్నాడు లేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారు చెప్తున్నారు లేక భార్య భర్త లేకపోతే పిల్లలు ఏడుస్తున్నారు చెప్తున్నారు ఇది చాలదా నీకు ఈ బాధ చాలదా ఈ బోధ చాలదా ప్రమాదం వచ్చింది ఏం ఇప్పుడు ఏం లాభం అననీయ ఇంతకే అమ్మారా ఇంతకేమ్మ చచ్చిపోయాడు ఇప్పుడు ఏం చేస్తావు అన్ననయ్య అననీయకి ఛాన్స్ ఉందా మళ్ళీ ఒకసారి లేచి రావడానికి అయ్యో ఇట్లా అనుకుంటే నేను అబద్ధం ఆడేవాడిని కాదే సప్పీరకి ఇంకొక ఛాన్స్ ఉందా అయ్యో ఇలాగనుకుంటే నేను అబద్ధం ఆడేదాన్ని కాదే అయ్యా నేను నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా అయ్యా నేను సరి చేసుకుంటానయ్యా నాకు ఇంకేమొద్దు అయ్యా అమ్మిందంతా తీసుకొస్తానయ్యా ఛాన్స్ ఉందా హృదయపూర్వకంగా ఒక మాట చెప్పి ముందుకు తీసుకెళ్తాను దయచేసి దేవుడు క్షేమంగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి ఆమె చెప్పండి ప్రసంగీ గ్రంథము అధ్యాయం ఒక మాట చదువుకుందాం రండి ప్రసంగీ గ్రంథము పన్నెండు అధ్యాయము మొదటి నుంచి చదువు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమో చాలు ఏ దినాలు రాకముందు పైనంది కదా చదవండి ఏ దినాలు రాకముందు దుర్దినములు రాకముందు ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు రాకముందు తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రం చీకటి కమ్మకముందు అందు రాక రాకముందు పదకొండు తొమ్మిది యవనస్తులందరూ చదవాలి యవనస్తులు కూడా ఈ మార్చు పదకొండు నీ ఎవన మందు సంతోషపడుము నీ యవనకాలముందు నీ హృదయమును సుతుష్టిగా ఉండనిమ్ము చదువు నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ముంచుకును లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకు నీ దేహమును చెరుపు దానిని చాలదా నీ దేహాన్ని చెరుపు తొలగించుకో చీకటి కొండలకు నీ కాళ్ళు తగలకు మునిపే అని ఉంటుంది అంటే నువ్వు చనిపోక మునిపే నువ్వు చచ్చిపోక మునిపే ప్రమాదం రాక మునిపే నష్టం జరగక మునిపే నష్టం జరిగి నాకు ఏడిస్తే చాలా చాలా లివింగ్ టెస్ట్ మనీస్ చాలామంది ఏడుస్తూ ఏడుస్తూ నాకు ఈ జ్ఞానం ముందు రాలేదు ఈ నష్టం జరగకముందు నేను మారితే ఎంత బాగుండేది ఎంతమంది ఏడుస్తున్నారు ఎంతమంది బాధపడుతున్నారు మేము మీకు మీకు మీ పనుల్లో మీరు బిజీ అవుతారు కానీ మేము ప్రజల పనుల్లో ఉంటాం మా జీవితం అంతా దేవుని బిడ్డలతో ఉంటాం ఎవరి కష్టాల్లో ఉంటే ఉంటాం ఎవరి వ్యాధుల్లో ఉంటే ఉంటాం ఎవరు చనిపోతుంటే ఉంటాం సో ఆ స్టోరీస్ అన్నీ ఆ లైవ్ స్టోరీస్ మాకు తెలుసు ఒక వ్యక్తి ఎందుకు చనిపోయాడు ఎంఆర్ఓ గారు గుంటూరులో ఒక బ్రిడ్జి దగ్గర ఒక అశ్వని హాస్పిటల్ అనుకుంటుంది కిడ్నీ హాస్పిటల్ అక్కడ చేర్చారు ప్రార్థన చేయడానికి పిలిపించారు వెళ్ళాం చూసాం ఆయన ఎంఆర్ఓ స్థాయి నేను వాళ్ళ మిస్సెస్ని అడిగాను అమ్మ ఇంత ముదిరి ఇంత సీరియస్ అయిపోయింది ఇంత ఈ స్టేజీ ఎందుకు ఈయన్ని ఇప్పుడు దాకా ఉంచారు మీరు డబ్బు ఉంది ఉంది ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళు ఏడుస్తూ చెప్పిన మాట ఈ స్టేజీకి వచ్చేవరకు ఈయన నా దగ్గర లేడయ్యా వేరే ఆమె దగ్గర ఉన్నాడు వేరే ఆమె దగ్గర ఉన్నాడు అక్రమ సంబంధంతో ఉన్నాడు చివరికి ఆమె చచ్చిపోతాడని భయపడి అప్పుడు వదిలేసి వెళ్ళిపోయిందంట ఆ స్థాయిలో అప్పుడు తెచ్చుకున్నారు వాళ్ళు అప్పుడు తెచ్చుకుని హాస్పిటల్లో చేర్చారు చేతనైనా ఆ ట్రీట్మెంట్ ఇప్పించారు సేవ చేశారు కానీ బ్రతకల చచ్చిపోయాడు అంటే ఆ స్థాయి దాకా ఎందుకు ముదిరిపోయింది అంటే పాపము ముదిరిపోయి పరిపక్వమై మరణాన్ని కనేదాకుంటావా దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు ఒక ఛాయిస్ ఇచ్చాడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు టైం ఇచ్చాడు వర్తమానమిచ్చాడు సేవకుణ్ణిచ్చాడు బ్రతమలాడిస్తున్నాడు ఇప్పుడు కూడా నువ్వు రక్షణ పొందపోతే ఎట్లాగా రక్షణ పొంది ఆత్మీయంగా ఎదుగుతున్నవాళ్ళు ఇప్పుడన్నా సరి చేసుకోకపోతే ఎలాగా కనుక భయపడాలి దేవుడు ఎందుకు షాక్ ఇస్తాడంటే భయపడతావు అని ఇస్తాడనమాట ఇక్కడ ఆ అనయ సప్పిరా ద్వారా సంఘానికి ఒక భయాన్ని నేర్పాడు ఒక క్రమాన్ని నేర్పాడు ఓ మా జీవితంలో ఇంకెప్పుడు అబద్ధం ఆడకూడదు అబద్ధం నేను ఒక అననీయాన్ని కాకూడదు అబద్ధం నేను ఒక సప్ప్యని కాకూడదు అని ఒక లెసన్ ఈజ్ ద లెసన్ ప్రాక్టికల్ లెసన్ ప్రాక్టికల్ మెసేజ్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇజ్రాయల్ కూడా బైబిల్ అంతా అదే జరుగుతూ ఉంటుంది జలప్రళయం అదే నేర్పిద్ది ఓ సదమా కుమార్ ఆ ఆ పాఠాలు అవే నేర్పుతాయి అంటే దేవుడు కొన్ని కొంతమంది వ్యక్తుల మీదకు కానీ కొన్ని పట్టణాల మీదకి కానీ లేకపోతే లోకం మీదకు కానీ ఒక విపత్తు వచ్చిందంటే మిగిలిన వాళ్ళు సరివ్వాలని ఆమె చెప్పండి విజయవాడ ఒక వరదల్లో కొట్టుకుపోయింది దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి వాళ్ళు ఏదో పాపం చేసి వాళ్ళు కొట్టుకుపోయారు మాకేం అవసరం అని ఆలోచించుకుని ఉంటా ఉంటామనే ఈరోజు అదే నా అదే మాకైతే ఎలా బ్రతుకుతాం మనం అందరం ప్రకృతికి భయపడాలి దేవునికి భయపడాలి దేవునికి భయపడి మన జీవితాలు మార్చుకోవాలి జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా దేవుడు చూపించారు ఎంత దుఃఖకరమైన మరణాలో ఒక పాస్టర్ గారు కూడా పిల్లడు మంచినీళ్ళ నేడుస్తున్నాడంట సింగ్ నగర్ దగ్గర పిల్లడు నీళ్ళు నేడుస్తుంటే సరే వెళ్ళి తీసుకొస్తే తలుపు తీసుకుని బయటకు వెళ్ళాడు బయటకట్ట వెళ్ళిపోయాడు అట్నే కొట్టుకుపోయాడు చనిపోయాడు ఇట్లా ఎంతమంది దైవజనులు ఎంతమంది విశ్వాసులు ఎక్కువ సహజంగా మన కుటుంబాలని చాలా పేద కుటుంబాలు చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఇండిపెండెంట్ హౌస్లు అన్నీ కూడా చాలా ప్రమాదానికి గురైపోయినాయి ఏదో అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు పైకి ఎక్కిన వాళ్ళు కొంచెం సేవ్ అయ్యారు ఇవన్నీ మనకి ఏం నేర్పుతున్నాయి మనకు బాధ భయాన్ని నేర్పట్టలేదా నేర్పొద్దా ఇంకా రక్షణ మనం ఉన్న ప్రక్కనే మన చుట్టూ ఇంత ప్రమాదాలు కొట్టుకుపోయే ప్రమాదాలు మనం కళ్ళతో చూస్తా కూడా ఇంకా మనం కొట్టుకొని వస్తున్నామంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటం తిట్టుకోవటం ఒకళ్ళొకరు నష్టపరుచుకోవటం ఒకళ్ళొకళ్ళు గాయపరుచుకోవటం ఒకళ్ళకొకళ్ళ నష్టాలు చేయటం ఏమన్నా అర్థం ఉందా చాలా వేదంతో చెప్తున్నాను ఇంకా మార్పు చెందకపోతే ఎలాగా ఇంకా మీకు ఏ ప్రసంగాలు కావాలి ప్రసంగాలు ఏం లేవు ఇక ప్రమాదాలే ఉండే ఆ స్థాయికి తీసుకురావండి సంఘం క్వాలిటీగా ఉండాలి సంఘం చాలాసార్లు హెచ్చరించబడుతుంది చాలా విషయాలు మీరు హెచ్చరించబడ్డారు మీ స్థాయి దాటి తప్పులు చేయబాకండి ఇంత చెప్పినా కఠినంగా ఉండబాకండి ఏదో పాస్టర్ గారు అలా చెప్తాడులే మనకు ఎలాగ అనుకోబాకండి ఒక్కసారి షాక్ తగిలితే నువ్వు తట్టుకోలేవు ఆమె చెప్పండి కనుక భయపడాలి అనడానికి ఇది ఒకరోజు జస్ట్ ఇంకొక మీ మీ యొక్క అభివృద్ధి కోసం ఇంకొక వచనం చూపిస్తాను రండి నిర్గమాకాండం పదిహేను అధ్యాయం పన్నెండు కూడా చదుదాం నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేసెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి పదిహేను ఏదో నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్టులకు వణుకు పుట్టును కణాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగుడు యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువ నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతుల స్థాపించిన పరిశుద్ధాలయమందు ముందు వారిని నిల్వ పెట్టేదవు యహోవా నిరంతరము ఏలువాడు అంటే వాళ్ళకు కూడా చాలా భయం పుట్టించాడు ఇరవై ఆరో వచ్చిన చూద్దాం మీ దేవుడైన యహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనే చేసి ఎస్ ఆయన ఆజ్ఞలకు విధులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అనినో చాలండి ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు అంటే ఇక్కడ ఎంతమందికి భయాన్ని పుట్టించాడో చూడండి పదిహేను వచ్చినాలో ఏదో నాయకులు కలవరపడదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కణాను నివాసులు అందరూ దిగులొంది కరిగిపోదురు భయము అధిక భయం ఆ మాట అంటే భయము అధిక భయము వారికి కలుగును ఈ మాటి కొరకు భయము అధిక భయం ఎందుకు ఎవరికి కలుగుతుంది అన్యులందరికీ కలుగుతుంది ఇందాక ఎవరికి కలిగింది ఇజ్రాయిల్కి కలిగింది అంటే దేవుని భయము ఇజ్రాయిల్కి పెట్టాడు దేవుని భయము ఏతర ప్రజలకి అన్య ప్రజలకి పెట్టాడు అంటే ఒక ఇన్సిడెంట్ ఒక ఎర్ర సముద్రంలో ముంచటము అనే అంశము ఇటు అన్ని జనులకి అంటే ఐగుప్తు దాటినాక ఎర్ర సముద్రం దాటిన కొన్ని జాతులు ఉండరు ఏదో మీలు మోయాబీలు ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు భయం అమ్మో వీడు రాహాబు కూడా ఎరుకుల రాహాబు కూడా భయపడేది కదా అసలు వీరు వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఇజ్రాయిల్ని నడిపించాడు వాళ్ళని వెంటాడుతున్న ఐగుప్తీలు అందులో ముంచి వేశాడు అటు ఐగుప్తీలకు భయం ఇటు ఇస్రాయలుకి భయం ఇటు ఈ రెండు జాతులకు మించి సర్వ ప్రపంచానికి మిగిలిన జాతులకి దేవుడు మిగుల భయం భయము మరియు అధిక భయాన్ని పుట్టించాడు దేవుని సేవకునిగా ఒక విషయం ఒక ఇన్సిడెంట్ నీ జీవితానికి భయాన్ని ఇస్తుందా ఒకవేళ ఇంకా భయపడలేదంటే ఒక అర్థం ఉంటుంది ఎందుకో తెలుసా భయపడిన వాళ్ళు ఎవరంటే ఇక ప్రమాదానికి దేవుడు నిర్ణయించిన వారు అని అర్థం కొంతమంది ఉరిశిక్ష చేస్తారు ఉరిశిక్ష చేసినప్పుడు అడుగుతారు నీకు భయం లేదా అని నీకు భయం లేదా అంటే ఇంక వాళ్ళకి భయం లేదు వాళ్ళకి ఇక భయం ఉండదు అంటే వాళ్ళకి శిక్ష ఖాయమైపోయింది మీరు పశ్చాత్తాపంతో ఒక ముఖ్యమైన అంశం ప్రార్థించాలి ఎందుకంటే ఈ భయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడే పుట్టించాలి ఆమె చెప్పండి ఈ భయాన్ని కూడా పరిశుద్ధ దేవుడే పుట్టించాలి అందుకని మోహరించి ప్రభు నా కళ్ళతో చూస్తున్నాను కొన్ని ఇన్సిడెంట్లు పక్కన జరుగుతున్నాయి కొన్ని ఇన్సిడెంట్స్ మా కుటుంబంలో జరుగుతున్నాయి కొన్ని ఇన్సిడెంట్స్ నా జీవితంలో కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఒక ఒక ప్రమాదకరమైన రోగం వచ్చింది లేదా ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ భయం ఉండాలి ఆమె చెప్పండి అందరు నేను చాలాసార్లు చెప్తాను ఆయన ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను మాకు తెలిసిన వ్యక్తుల్లో ఒక అతను బావిలో పడ్డాడు బావిలో పడ్డప్పుడు సహజంగా ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన పర్లేదు దేవుని నమ్ముకున్నాళ్ళు ఆ ఇంట్లో కూడా ప్రార్థన జరిగిద్ది బావిలో పడ్డప్పుడు సహజంగా అందరూ అనుకున్నారు ఇంకా చచ్చిపోతాడేమో అనుకున్నారు కానీ దేవుని కృప ద్వారా బయటకు తీశారు అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రాణం పోలేదు కానీ కాళ్ళు ఇరిగినాయి రెండు కాళ్ళు ఇరిగినాయి డాక్టర్స్ వైద్యం చేశారు ఎట్నో దేవుడి దేవల్ల బయటపడ్డాడు అప్పుడు చెప్పారు సువార్త అయ్యా దేవుడు నమ్ముకో దేవుడు తప్పించాడు అని సువార్త చెప్పారు అయితే అతనికి అది అర్థం కాలేదు మారతాళ్ళు అనుకున్నారు కానీ మార్పు చెందలేదు కొద్ది రోజులు మంచులు ఉన్నంతకాలం కొంచెం భయంగా ఉన్నాడు ఇక మంచం దిగినాక మామూలు అయిపోయాడు అప్పుడు భయపడాల్సిన వ్యక్తి భయపడలేదు తర్వాత మరొక సమస్య వచ్చింది ఏంటంటే పొలంలో పత్తి పొలంలో మందు కొడుతుంటే పురుగు మందు ఒక పాము కుట్టింది వెంటనే పడిపోయాడు నురుగు వచ్చేసింది హాస్పిటల్లో చేర్చారు చచ్చిపోతాడు అనుకున్నారు ఆయన కూడా అనుకున్నాడు వాళ్ళ తమ్ముడిని పిలిచారు నేను చనిపోతాను పిల్లలు చిన్న పిల్లలు వదినమ్మ కాస్త గమనించుకోండి అయ్యా చూడండి అయ్యా ఏడ్చాడు సంఘమంతా ప్రార్థన చేశారు ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేశారు దేవుడి దేవలో చనిపోయే వ్యక్తి బయటపడ్డాడు ఇక ఇప్పుడన్నా మారతాడలే అనుకున్నారు కానీ మార్పు చెందలేదు కానీ కొంతకాలం తర్వాత అటనే మరలా లోకంలో తిరుగుతున్నాడు తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది మూడోసారి మూడోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అప్పుడు కూడా సువార్త చెప్పారు మార్పు చెందమని బ్రతనలాడారు కాసేపు ఆ బాధ ఉన్నప్పుడు మారతానన్నాడు తర్వాత మందులు ఆడుకుంటున్నాడు మళ్ళీ మామూలు అయిపోయాడు ఇన్ని దెబ్బలు తగిలినా కానీ ఆయన ప్రార్థనా మందిరానికి రావటానికి బదులుగా పోయి పేకాట ఆడుతున్నాడు ఏమన్నా అర్థం ఉంది అంటే ఇప్పుడు ఆయనకి భయం ఉండట భయం లేనట్ట చెప్పండి భయం ఉన్నట్ట భయం లేనట్ట భయం లేదు భయం లేదు భయాన్ని పోగొట్టుకున్నాడు భయపడాలి కానీ భయపడలేదు ఏం కాదులే అందరికీ అట్లానే జరుగుతూ ఉంటుంది నాకు జరిగింది నేను బయటపడ్డాను అనుకున్నాడు చివరికి ఒక సమస్య ప్యాకాట ఆడేటప్పుడు ఎవరో చిన్న పిల్లలు పోలీసులు వస్తున్నారని అరిసింది ఆ భయానికి ప్యాక్ ఇసిరేసి పరిగెత్తే టైంలో సెకండ్ స్ట్రోక్ వచ్చింది చనిపోయాడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు ఇంక ఇల్లు ఓపెన్ కూడా కాలేదు చిన్న చిన్న పిల్లలు ఎవన కాలపు భార్య మీతో ఒక మాట చెప్పాలి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ నీకు భయాన్ని పుట్టించలేదు ఒక వర్తమానం నీకు భయాన్ని పుట్టించలేదంటే దాని అర్థం నువ్వు ప్రమాదానికి ప్రిపేర్ అవుతున్నావా దేవుని వాక్యం కథలాగుందా నీకు పాస్టర్ గారు చెప్పేదేదో బ్రతుకుదేరు కొరకు చెప్పే ప్రసంగాల ఆలోచించు ఒకసారి తప్పు చేస్తున్నా దేవుడు క్షమిస్తున్నా కొన్ని కొన్ని చిన్న చిన్న బాధలు ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నా దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని ఇప్పుడైనా నువ్వు మార్పు చెందకపోతే ఒకరోజు నీ పెట్టి మీద పడి అడవాల్సి వస్తుంది అవి జరగకూడదనే కదా దేవుడు చెప్పేది దేవుడు మాట్లాడేది అందుకే కదా నువ్వు ఒక చెడ్డ మాదిరి అయిపోతావు నీ గురించి ఇప్పుడు ఆయన గురించి నేను ప్రసంగాలు చేసినట్టు నీ గురించి కూడా చేయాలి నేను ఎన్నోసార్లు చేసి చెప్పాను నేను ఎన్నోసార్లు చెప్పాను నేను బ్రతి చెప్పాను నేను ఇంటికి వెళ్ళి చెప్పాను నేను ప్రసంగంలో చెప్పాను నేను కాళ్ళు పట్టుకుంటానని చెప్పాను కానీ అతను మారలేదు అతను అట్నే చచ్చిపోయాడు అని నీ గురించి చెప్పాలా తప్పు కదా నేను చెప్పిన మాట చెప్పండి వేసయ్యా గట్టి చెప్పండి వేసయ్యా నన్ను క్షమించయ్యా నా జీవితంలో నా బుద్ధిపూర్వకంగా నేను ఇంకెన్నడు ఓ అననీలాగా ఓ సప్పీరాలాగా అబద్ధాలు ఆడినయ్యా మోసాలు చేయనయ్యా నష్టం చేయనయ్యా సంఘానికి అస్సలు నష్టం చేయనయ్య ఈ మాటలు మీకు క్రియారూపకంలో చూపించాలి ఆమె నెక్స్ట్ రెండో పాఠం నేర్చుకుందాం మనం అభివృద్ధి కావాలంటే కుటుంబం కానీ సంఘం కానీ వ్యక్తి కానీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలో రండి వచ్చును ప్రజల మధ్య అనేకమైన శోచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను అందరు చెప్పండి నేను చెప్పిన ప్రజల మధ్య అనేకమైన సూచ్యక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సోలోమోను మంటపములో ఉండిరి చాలు ఒక మాట అద్భుతములు లేక మహత్కార్యాలు సూచక్రియలు దేవుడు ఎందుకు చేస్తాడు దేవుడు ఎందుకు చేస్తాడు నీ జీవితంలో ఒక మిరాకలు జరిగింది ఇప్పుడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తాడు దేవుడు ఎందుకు మహత్కార్యాలు చేస్తాడు దేవుడు ఎందుకు సూచక్రియలు చేస్తాడు ఎహువానీ నా మమో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఆ ఎంతో ఘనమైన